హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియాలో మీడియా పత్రికల్లో మనం చూసినాం, నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో విదేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులకు భారతదేశం యొక్క హక్కులు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. వాస్తవంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునడం జరిగింది బీజేపీ గవర్నమెంట్. ఈరోజు భారత రాజ్యాంగము కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాల మతస్థులకు సంబంధించిన రాజ్యాంగాన్ని ఈరోజు విదేశాలకు సంబంధించినటువంటి శరణార్థుల కోసం ఈరోజు చట్టం రూపొందించినారు. కానీ చట్టం రూపొందించేటప్పుడు నువ్వు ఈరోజు భారతదేశంలో అయితే అన్ని మతాలకు ఏ విధంగా అయితే సమాన హక్కులు ఉన్నాయో, మరి విదేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులకు కూడా అదే విధంగా సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులది. మరి పార్లమెంట్లో బిల్లుని ఆమోదించేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్ ఏంది, భారతదేశంలో అయితే ఏ విధంగా అన్ని మతాల వాళ్లకు సమాన హక్కులు ఉన్నాయో, మరి విదేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులకు కూడా అన్ని మతాల మతస్థులకు సమాన హక్కులు ఉండాలి అనేది వాళ్ళ వాదన. మరి మీరేం చేసినారు అంటే కొన్ని మతాలను దూరం పెడుతూ ఈరోజు కొన్ని మతాలకు హక్కులు కల్పిస్తూ ఇంకొక మతాన్ని దూరం పెట్టినారు. అంటే ఈరోజు మతానికి అసలు ఏ ప్రాధాన్యత లేనటువంటి భారతీయులకు ఈరోజు మతోన్మాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ముందరకు పెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ కూడా భారతదేశంలో నివసిస్తున్నారు, భారతదేశంలో వారికి సమాన హక్కులు ఉన్నాయి. మరి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి అన్ని మతాలకు మీరు ఏ విధంగా సమాన హక్కులు ఇచ్చినారో, ముస్లిమ్స్కి కూడా అదే విధంగా సమాన హక్కులు ఇవ్వాలి, అది బాధ్యత. లేదంటే అసలు దాన్ని ఆ హక్కుల్ని అసలు ఆ చట్టాన్నే తీసుకురావకుండా ఉండాల్సింది. మీరు భారత రాజ్యాంగానికే వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు, ఆ వ్యతిరేకత చేసేటప్పుడు అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత బీజేపీ గవర్నమెంట్కి ఉంది. ఇవన్నీ లేకుండా అసలు ఈరోజు మతోన్మాదము భారతదేశంలో వచ్చింది అంటే 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనంతగా మత ప్రచారం ఈ గడిచిన 6 సంవత్సరాల్లో మన కళ్ళకు కనపడుతుంది. ఎటు వెళ్ళిన మత ప్రచారాలే ఉన్నాయి. ఈరోజు మతం అనేది ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి వ్యక్తిగత సంబంధించిన విషయం. భారతదేశం అంటే అంతా భారతీయులు అన్న సమానత్వంతో బతుకుతున్న టైంలో ఒక మతోన్మాదం లాగా ఒక మతాన్ని ఒక హైక్ క్రియేట్ చేసి భారతీయుల యొక్క కలయికను మళ్ళీ విభజించు పాలించులాగా ఒక బ్రిటిష్ పాలనని మళ్ళీ భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. మరి ఈరోజు 60 సంవత్సరాలు భారతదేశాన్ని నాశనం చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరి టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, అసలు భారతదేశాన్ని 60 సంవత్సరాలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాల ప్రజలను భారతదేశాన్ని రక్షించింది కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకపోతే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఎంత, ఈరోజు ఫైనాన్షియల్గా బ్యాంకులు కానివ్వండి, ఫైనాన్షియల్ కంపెనీలు కానివ్వండి చితికల పడిపోయి ఈరోజు భారత ఎకనామిక్ మొత్తం పడిపోయి, ఫైనాన్షియల్గా మొత్తం కుప్పగూలిపోయి ఈరోజు భారతదేశం మొత్తం ఈరోజు ఆర్థిక మాంద్యంలోకి వచ్చేసింది. అంటే కేవలం మతోన్మాదంతో పనిచేసినటువంటి సన్నాసులకు ఈరోజు రాజ్యాధికారం చేతికి ఇవ్వడం వల్ల, ఈరోజు ఒక సన్నాసికి అధికారం ఇస్తే సన్నాసికి ఏం తెలుస్తుంది? ఈరోజు ఒక సొంగ బీక్తాడు, ఓ టయానికి ముద్ద కూడి తింటాడు, ఏడో చెట్ల కింద పండుకుంటాడు. ఈరోజు సంసారం చేయాలంటే ఒక భార్య విలువ తెలిసి ఉండాలి, ఒక కొడుకు విలువ తెలిసి ఉండాలి, ఒక నిరుద్యోగుల విలువ తెలిసి ఉండాలి. రోడ్డు మీద ఉన్న తిరిగే సన్నాసులకు రాజ్యాన్ని అధికారం అప్పజెప్తే, రాజ్యాధికారం అప్పజెప్తే దేశాన్ని అధోగతి పాలు పంపించినారు. ఈరోజు పొలిటికల్ సిస్టమ్ ఎమర్జెన్సీలో ఉంది. ఈరోజు భారత రాజ్యాంగానికి విలువలు లేవు, ఈరోజు చట్టాలకు విలువలు లేవు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పు చెప్పాలంటే
రాజకీయ నాయకుల కనుసైగల్లో ఈరోజు చట్టాలు తీర్పులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు చట్టానికి విలువలు లేవు, రాజ్యాంగానికి విలువలు లేవు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది నీరు గారిపోయి అది ఒక ఎమర్జెన్సీలో ఉంది. అసలు పొలిటికల్ సిస్టమే ఈరోజు నాశనం చేసినారు, మీడియా హక్కులను కాలరాసినారు. ఈరోజు భారతదేశంలో ఏదైనా నడుస్తుందన్నంటే అది ఓన్లీ మతోన్మాదం. ఈరోజు నిరుద్యోగ వ్యవస్థ భారతదేశం మొత్తం